चीफ मिनिस्टर और सदर बीआरएस चंद्रशेखर राव ने आज तेलंगाना पीसीसी के सदर रेवंत रेड्डी को शदीद तनकीद का निशाना बनाते हुए कहा कि रेवंत रेड्डी के तकबुर की कोई हद नहीं है। इस तकबुर के जरिए वो क्या चाहते हैं किसी को इल्म नहीं है। उन्होंने कहा कि कांग्रेस के कायदीन राहुल गांधी, भट्टी विक्रमार्का का और रेवंत रेड्डी का कहना है कि कांग्रेस के इख्तदार में आने पर धरानी पोर्टल को खत्म कर दिया जाएगा। चीफ मिनिस्टर ने कहा कि रियासत में कांग्रेस का इख्तदार में आना दूर की बात है। अगर यह समझा जाए कि कांग्रेस इख्तदार में आती है, ऐसे में कांग्रेस के इख्तदार में आने पर रियासत में क्या हालात पैदा होंगे, अवाम खुद समझ सकते हैं, क्योंकि कांग्रेस के पावर में आते ही तरक्याती काम रुक जाएंगे, फंड जारी नहीं होंगे, दरमियानी अफराद की मुदाखलत शुरू हो जाएगी। బీజేపీ పార్టీ కూడా ఎవరో ఒకరు ఉంటారు, ఒకరో ఇద్దరు ఇండిపెండెంట్ కూడా ఉండవచ్చు. వీళ్ళ గురించి తప్పకుండా మీరు ఆలోచన చేయాలి. వీళ్ళ గుణము ఘనము, వీళ్ళ మంచి చెడ్డ, ఎటువంటి వ్యక్తులు ప్రజల గురించి ఎట్లా తాపత్రయపడతారు, ఈ విషయాలు మీరు పరిశీలన చేయవలసిందే. దీనికంటే ముఖ్యంగా ఎవరైతే ఆ వ్యక్తులు నిలబడారో వీళ్ళ వెనకాల చాలా పెద్ద పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీల చరిత్రలు కూడా మీరు చూడాలి. ఆ పార్టీల యొక్క వైఖరి ఏమిటి, ఆ పార్టీల యొక్క నడవడిక ఏమిటి, వాళ్ళకి అధికారం వస్తే వాళ్ళ ప్రవర్తన ఏమిటి, రైతుల గురించి, పేదల గురించి, ప్రజల గురించి, కార్మిక వర్గం గురించి వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారు అనేది మీరు విచక్షణతో ఆలోచించి ఓట్ వేస్తేనే ఎన్నికలలో మీరు గెలవడం అనేది ప్రారంభమైంది. ఎన్నికలలో ఎప్పుడైతే ప్రజలు గెలుస్తారో అప్పుడు ప్రజలకు చాలా మేలు జరుగుతుంది, లాభం జరుగుతుందని నేను మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీ అందరితో నేను మరొకసారి ప్రార్థిస్తా ఉన్నా.